నా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారు, గత సంవత్సరం ఇదే రోజు పద్మాలయ స్టూడియోలో మీ పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది. అయితే ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా మేము మిమ్మల్ని కలవలేకపోతున్నాం. ఇది కొంచెం మాకు బాధ అనిపించినా కూడా మా శుభాకాంక్షలను మీకు ఇలా ఆన్లైన్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించారు. చాలా సంతోషంగా ఉంది అన్నగారు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాగే ఉండాలి, మాకు బలాన్ని ఇవ్వాలి, మాకు స్ఫూర్తినివ్వాలి. జై సూపర్ స్టార్. సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ వారితో నాకున్న అనుబంధాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. నేను మొదటిసారిగా సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసింది నేను చదువుకుంటున్న సమయంలో విజయవాడలో మైదారి మల్లిగాడి అనే సినిమా విడుదలైంది. ఆ మార్నింగ్ షోకి వారిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది. అక్కడి నుంచి నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమానిగా మారాను. వారి శిష్యుని చెప్పుకుంటూ నేను గర్వపడుతుంటాను. ఎందుకంటే నా తొలి చిత్రం ప్రారంభం సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల గారి చేతుల మీదుగా పద్మాలయ స్టూడియోలో జరిగింది. వారి ఆశీస్సులతో ఇప్పటి వరకు నా కెరీర్ ఇలాగ విజయవంతంగా కొనసాగడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ అంటేనే ఒక స్పిరిట్, ఒక ఇన్స్పిరేషన్, ఒక సెన్సేషన్. ఎందుకంటే తెలుగు సినీ రంగంలో కృష్ణ గారు చేయనటువంటి ప్రయోగాలు అంటూ ఏమీ వేరే లేవు. ఆయన తొలి చిత్రమే రంగుల్లో వచ్చారు. ఆ తర్వాత ఆయన 70mm తీసుకొచ్చారు. 70mm నుంచి స్టీరియోఫోనిక్ సౌండ్, డిటిఎస్, ఇవాళ మనం చెప్పుకుంటున్న డిటిఎస్ ఆ రోజుల్లోనే కృష్ణ గారు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తైతే హాలీవుడ్ స్థాయిలో కౌబాయ్ చిత్రాలు ఎక్కువగా నిర్మించినటువంటి హీరో కృష్ణ గారు మాత్రమే. అలాంటి కృష్ణ గారిని మేమందరము చాలా ఎక్కువగా అభిమానిస్తాము. వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము మా సినీ ప్రయాణాన్ని మేము కొనసాగించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మరొకసారి కృష్ణ గారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణ గారి అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను మీ పిసి ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్. థ్యాంక్ యూ.